పాలమూరు అభివృద్ధి ఫోరం స్థాపించి దాదాపుగా 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, పేదలకు సహాయం అందించడం, అదేవిధంగా కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో దాదాపు 28 రోజుల పాటు రోజు 250 మంది లారీ డ్రైవర్లకు ఆహార ప్యాకెట్లను అందించడం. దాని తర్వాత పాలమూరులో ముఖ్యంగా ప్లాస్టిక్ మీద ఉద్యమం మొదలుపెట్టింది పాలమూరు అభివృద్ధి ఫోరమే. సో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నది, చేస్తూ ఉంటుంది, ఇకపై చేస్తూనే ఉంటుంది. దీన్ని రాజకీయ కోణంలో మాత్రం దయచేసి చూడవద్దు అని చెప్పేసి మన పాలమూరు అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు సాందీపోని ఆవాసంలో విద్యార్థుల కోసం అని చెప్పేసి రైస్ బ్యాగ్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రూట్స్ ను అందించడం జరుగుతుంది. అదేవిధంగా పాలమూరు అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో గతంలోనే చెప్పిన విధంగా ఇక్కడ అనాథ బాలుని దత్తత తీసుకుని ఆవాసానికి అప్పగించడం జరిగింది. సొనగట్పల్లి సంబంధించినటువంటి శివప్రసాద్ అబ్బాయిని కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సాందీపోని ఆవాసానికి కావాల్సినటువంటి మా వంతు సహాయాన్ని కూడా మేము అందించడానికి పాలమూరు అభివృద్ధి ఫోరం ఇప్పుడు కూడా పండగ ఉంటుందని చెప్పి సాందీపోని ఆవాసానికి తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరింత సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు సాందీపోని ఆవాసానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.